వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసంలో మామూలుగా మనము వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం కదండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు డెకరేషన్ అనేది కంపల్సరీ కాబట్టి నేను ఒక వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ ఐడియా వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే కిరీటం అనేది మనము పెట్టుకోనేదానికి పెడతాం కదండి క్లాత్తో, దానికి ఒక జాకెట్ పీస్ అనేది తీసుకుని వీడియోలో చూపించే విధంగా రెండుగా మడుచుకునేసి రెండు టూ లేయర్స్లో మనం మడుచుకునేసి రెండు మడతలుగా మడుచుకునేసి ఈ విధంగా మనము మడుచుకోవాలండి. అంటే కుచ్చల్లాగా మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మరొక చేత్తో ఈ కుచ్చులంతా కూడా పట్టుకునేసి మనము థ్రెడ్ అనేది చుట్టేసుకోవాలండి. ఒక 10 times అనేది థ్రెడ్ అనేది చుట్టేసుకునేసి మనం 2 times 3 వేసుకునేస్తే అది కిరీటం లాగా వస్తుందండి. మీకు కరెక్ట్గా నీట్గా అర్థమయ్యే విధంగా ఉండాలనేసి నేను డిఫరెంట్ కలర్లో థ్రెడ్ తీసుకునేసి నేను దీనికి రెడ్ కలరు థ్రెడ్ అనేది తీసుకునేసి అంటే 8 standards థ్రెడ్ తీసుకునేసి రౌండ్ అప్ చేసేసి ఒక 10 times 2 times 3 వేసేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మనము మామూలుగా కలసం పెట్టుకుంటే టెంకాయతో కలసం పెడతాం కదండి, అలా కలసం పెట్టుకునేప్పుడు కూడా ఇది యూస్ అవుతుంది. అలాగే ఇప్పుడు లక్ష్మీదేవి ఫేస్ అనేది అమ్ముతున్నారు కదండి, అంటే ఇప్పుడు ట్రెండ్లో అదే కదండి ఉండేది. టెంకాయకు కూడా పైభాగంలో ఈ కలసానికి అంటే టెంకాయకి మనము ఈ ఫేస్ అనేది పెట్టుకుంటాం కదా, దానికైనా కూడా మనము ఈ లక్ష్మీదేవి డెకరేషన్ చేసేదానికి చాలా బాగుంటుందండి. అంటే కిరీటంలాగా తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా మడుచుకున్నారంటే మనము అంటే అమ్మవారికి కిరీటంలాగా మనం సెట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేసి నేను ఈ విధంగా మీతో షేర్ చేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. లైక్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా క్లాత్ను మనము రౌండప్ చేసేసుకునేసి ముడి వేసుకున్నాం కదా, తర్వాత కింది భాగంలో ఉండే జాకెట్ పీసు క్లాత్ను నేను వీడియోలో చూపించే విధంగా మడుచుకోవాలి. అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ ఒకసారి మడుచుకునేసి మధ్యలో రెండు క్లాత్లను ఈ విధంగా మడుచుకోవాలి. ఇలాగా మడుచుకున్న తర్వాత మనము రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునేసి క్లాత్ను మనము కుంచెంలాగా పెట్టేసి కిరీటంలాగా చేశాను చూడండి, దాన్ని వీడియోలో చూపించే విధంగా ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో మనం మడుచుకునేసి చివరిలో వచ్చే జాకెట్ పీసు క్లాత్కు మనము పిన్నీస్ అనేది పెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే ఆ క్లాత్ అనేది ఏమీ ఊడదండి. నేను వీడియోలో చూపించే విధంగా చివరి క్లాత్ను లోపలికి అనేది పెట్టేసినామంటే సరిపోతుంది. ఇది మనము చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా లక్ష్మీదేవి ఫేస్కు వచ్చే విధంగా అంటే మనము పెట్టుకోవచ్చు, అంటే ఆ లక్ష్మీదేవి ఫేస్ పైన అంటే కిరీటంలాగా పెట్టుకోవచ్చు, లేదంటే టెంకాయ పెట్టుకుంటాం కదండి కలసంకి, ఆ టెంకాయకైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చివరి క్లాత్ను లోపలికి పెట్టేస్తే ఊడిపోదండి. ఒకవేళ మనము ఊడిపోతుంది అనుకుంటే కొద్దిగా మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టుకునేసి మనము దీన్ని మనం టెంకాయ కన్నా కానీ లేదా లక్ష్మీదేవి ఫేస్ దానికి పైన కిరీటంలాగా మనం సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది. లేదు అంటే ఇంకా కావాలంటే ఇటు చివర అటు చివర తీసుకునేసి పిన్నును మనము ఈ మనం పెట్టిన తర్వాత ఇటు చివర అటు చివర మనము సేఫ్టీ పిన్ పెట్టేసినామంటే అదొక డెకరేషన్ లాగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ముందు ఛానల్లో కూడా డెకరేషన్కి సంబంధించినవి నేను చేస్తాను. తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. చూడండి ఎంత బాగా ఉందో కదా. మనం మామూలుగా కలసానికి రెడ్ కలర్ అనేది పెడతాం కదండి, మీకు చూపించేదానికి ఈ కలర్ పెట్టాను.